यू फॉरगॉट हाउ टू टाई అని చెప్పి అడుగుతున్నాడు. అంటే టై కట్టుకోవడం కూడా మర్చిపోయారా అని చెప్పి అడుగుతున్నాడు కింగ్ వచ్చి. మండేలా అంటున్నాడు, నో దట్ వాజ్ పీడబ్ల్యూ బోతా బిఫోర్, అది పీడబ్ల్యూ బోతా కంటే ముందు అని చెప్పి చెప్తున్నారు కింగ్. హో వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ బోతా, మీరు బోతాతో డీల్ చేస్తారా అని చెప్పి అడుగుతున్నాడు మండేలా. డీ క్లర్క్ బికేమ్ ప్రెసిడెంట్ అండ్ వెన్ ఐ వెంట్ టు సీ హిమ్ బికాజ్ ఐ వాంటెడ్ టు కన్విన్స్ హిమ్ దట్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ దట్ ద గవర్నమెంట్ అండ్ ద ఎయిడ్స్ దే షుడ్ సిట్ డౌన్ అండ్ నెగోషియేట్. దట్ ఈజ్ వెన్ దే బాట్ మీ ఎ న్యూ సూట్ అండ్ దెన్ ఏ వార్డెన్ కేమ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఫౌండ్ దట్ ఐ వాజ్ నాట్ ప్రాపర్లీ డ్రెస్డ్ అండ్ అన్టైడ్ మై టై బికాజ్. మండేలా సమాధానం చెప్తున్నారు. ఏం సమాధానం చెప్తున్నారు అండి, డీ క్లర్క్ వికేమ్ ప్రెసిడెంట్, డీ క్లర్క్ గారు ప్రెసిడెంట్ అవడం అనేది జరిగిందట. అతన్ని ఐ వెంట్ టు సీ హిమ్ బికాజ్, అతన్ని చూడడానికని వెళ్ళారట. ఎందుకని కన్విన్స్ చేయడానికి, అతన్ని ఒప్పించడానికి ఏమని, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ దట్ గవర్నమెంట్ అండ్ ద హెడ్స్ దే సిట్ డౌన్ అండ్ నెగోషియేట్, మన ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుంటే, నెగోషియేషన్స్ అంటే సంప్రదింపులు జరపడానికి నెగోషియేట్ చేయడం అని అంటారు, మనం కలిసి కూర్చుని మాట్లాడుకుంటే ఒక ఒప్పందానికి రావచ్చు అని చెప్పి ఈయన ఒక డిస్కషన్ కోసం అని చెప్పి వెళ్ళడానికి వెళ్ళారన్నమాట. అయితే అలా వెళ్ళడానికంటే ముందు ఈయన్ని ఏం చేశారట, డ్రెస్సింగ్ మంచిగా డ్రెస్ చేసి తీసుకెళ్ళాలి కదా ఎక్కడికైనా వెళ్తే, అందుకని ముందుగా ఒక మంచి సూట్ను ఒక దాన్ని కొని తెచ్చారట. వార్డెన్ సూట్ను పట్టుకుని వచ్చారు. అక్కడ ఏం జరిగిందంటే, ఆ సూట్ వేసుకుని వచ్చేసరికి ప్రాపర్గా టై అనేది కట్టుకోవడం అవ్వలేదట, సరిగ్గా టై కట్టుకోలేదట. ఎందుకని, బికాజ్ ఎందుకని అంటే కింగ్ అడుగుతున్నారు. బట్ దట్ వాజ్ విత్ బోతా రైట్, కానీ అది బోతాతోనా అని చెప్పి, అంటే బోతా అనే వ్యక్తి అన్నమాట అని చెప్పి అడుగుతున్నారు మండేలా. దట్ వాజ్ విత్ పీడబ్ల్యూ బోతా, అవును పీడబ్ల్యూ బోతాతోటి కింగ్. బట్ ఇట్ వాజ్ డీ క్లర్క్ హూ లెట్ యూ అవుట్, కింగ్ అడుగుతున్నారు మిమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఎవరు అనుమతిని ఇచ్చారు అని చెప్పి మండేలా. ఇట్ వాజ్ డీ క్లర్క్ హూ లెట్ మీ అవుట్, డీ క్లర్కే నాకు బయటికి వెళ్ళడానికి అనుమతినిచ్చారు కింగ్. అండ్ హిస్ సెట్ వాట్ వాజ్ దట్ మీటింగ్ లైక్, అసలు ఆ మీటింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి మండేలా అడుగుతున్నారు. వెల్ హీ కాల్డ్ మీ ఎట్ అబౌట్ 6 ఇన్ ద ఆఫ్టర్నూన్, మరి 6 అంటే ఆఫ్టర్నూన్ అని ఇచ్చారు కదా, అది మార్నింగ్ టైం కదా అని చెప్పి అంటున్నారు. అంతే కదా, కింగ్ అంటున్నారు ఇన్ ద మార్నింగ్. మండేలా నో ఇన్ ద ఆఫ్టర్నూన్, మండేలా అంటున్నారు కాదు ఆఫ్టర్నూనే అని చెప్పి అంటున్నారన్నమాట కింగ్. యు ఆర్ ఇన్ యువర్ సెల్, మీ సెల్లోనే ఉన్నారా మీరు అని చెప్పి అడుగుతున్నారు మండేలా. హో కింగ్, యు ఆర్ ఇన్ యువర్ సెల్, మీరు మీ సెల్లో ఉన్నారు అని చెప్పి కింగ్ అంటున్నారు మండేలా. నో నో నో, దే టుక్ మీ టు ద స్టెయిన్స్ అగైన్, మళ్ళీ నన్ను స్టెయిన్స్కి తీసుకురావడం అనేది జరిగింది కింగ్ అంటున్నారన్నమాట. ఓకే మండేలా. అండ్ దెన్ దే టోల్డ్ మీ దట్ లుక్ యూ అన్నారు కింగ్ అడుగుతున్నారు. యు ఆర్ ఇన్ యువర్ సెల్, మీరు మీ సెల్లో ఉన్నారా అని చెప్పి అడుగుతున్నారు మండేలా. నో నో, దే టుక్ మీ టు స్టెయిన్ ఎస్ అగైన్ అని చెప్పి చెప్పారు. నెక్స్ట్ కింగ్ అంటున్నారు, ఓకే మండేలా, బట్ లుక్ యు ఆర్ బీయింగ్ రిలీజ్డ్ ఆన్ సాటర్డే, వీఆర్ గోయింగ్ టు ఫ్లై యూ టు ద క్యాప్టెన్, కీప్ యూ దేర్ ఆఫ్ ఏ డే ఆర్ టూ అండ్ దెన్ డెలివర్ యూ టు యువర్ ఫ్యామిలీ. సో మై యాటిట్యూడ్ వాజ్ నో నో, ఐ వాంట్ బి రిలీజ్డ్ ఇన్ విక్టర్ వెస్టర్న్ ద ప్రిజన్ వేర్ ఐ వాజ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు బి టేకెన్ టు జోహన్బర్గ్స్, ఐ విల్ మేక్ మై ఓన్ వే. అయితే ఇక్కడ మండేలా గారిని ఏమని అడిగారంటే, సాటర్డేని మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నారు కదా, మిమ్మల్ని క్యాప్టౌన్ నుంచి తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది, అక్కడ క్యాప్టౌన్లో మిమ్మల్ని 2-3 రోజులు అక్కడ ఉంచి ఏమైనా తర్వాత మిమ్మల్ని మీ ఫ్యామిలీకి అప్పగిస్తారా అని చెప్పి అడుగుతున్నారు. అయితే ఈయన యొక్క యాటిట్యూడ్ ఏంటి అంటే, కాదు అలా కాదు, నన్ను తీసుకెళ్ళి వాళ్ళు నా యొక్క ప్లేస్లో ఏమి దిగబెట్టవలసిన అవసరం ఏమి లేదు, ఆ ప్లేస్ యొక్క రిలీజ్ అయినటువంటి ఎక్కడ రిలీజ్ అవ్వాలనుకుంటున్నారంటే విక్టార్ వెస్టార్ అనేటటువంటి ఒక ప్లేస్లో అక్కడ రిలీజ్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నానని చెప్పి చెప్తున్నారన్నమాట. అయితే ఇక్కడ ప్రిజనర్స్ అనేవాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడికే ఈయన వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారన్నమాట.
జోహెన్స్బర్గ్స్కి వెళ్ళాలని చెప్పి అనుకోవడలేదు అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఈయనకి యొక్క ఓన్ డెసిషన్, వాళ్ళు దేవెట్టం కాదు, ఈయన ఆయన సొంతంగా డెసిషన్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు. కింగ్ అడిగారు, ఎందుకు అలాగా మీరు ఫ్యామిలీకి దగ్గరికి వెళ్లకుండా అలా చేస్తున్నారని చెప్పి కింగ్ అడిగారు. మండేలా, ఇట్ ఈస్ బికాజ్ ఐ వాంటెడ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టు బి గ్రేట్ పీపుల్ ఆఫ్ ద కెప్టౌన్ హూ యాక్చువల్లీ హ్యాడ్ లుక్డ్ ఆఫ్టర్ మీ అండ్ ఎస్పెషియల్లీ ద పీపుల్ ఆఫ్ ద వెస్ట్ ఆర్ ఐ మీన్ ఆఫ్ ద ప్యారీ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ మై ప్రిజన్ లాస్ట్ ప్రిజన్. ఎందుకంటే ఈయన ఎలాంటి వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి, అలాగే ఫార్మోస్ట్ అంటే వెరీ ప్రామినెంట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి అర్థం. అక్కడికి గ్రేట్ ఎవరైతే అక్కడ కేప్టౌన్లో ఎవరైతే గ్రీట్ చేయాలనుకుంటున్నారో, ఎవరు పీపుల్ అయితే తనని కలవాలని అనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా స్పెషల్గా ఆయన్ని చూడాలని అనుకుంటున్నారము. ఆ పీపుల్ ఆఫ్ వెస్టార్ అంటే, వెస్టార్ అంటే అర్థం ఏంటంటే ప్యారీ డిస్టిక్లో ఉండేటటువంటి, అక్కడ ఉండేటటువంటి మై ప్రిజనర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో, తన యొక్క లాస్ట్ ప్రిజన్ కనుక అది అందరూ చూడాలి, గ్రీట్ చేయాలని అనుకుంటున్నారు కనుక నేను అక్కడ ఉండాలని చెప్పి అనుకుంటున్నాను కింగ్. సో యూ వాంటెడ్ టు గో అవుట్ వేర్ దే టుక్ యూ ఇన్. అయితే మీరు ఎక్కడికి వాళ్ళు తీసుకుని వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి మండేలా, ఎస్ నోనో ఐ వాంటెడ్ టు గో అవుట్ టు దేర్, నేను అక్కడి నుంచి బయటికి వెళ్ళాలని అనుకుంటున్నానని చెప్పి చెప్పారన్నమాట. ఎస్ అని చెప్పి అన్నారు కింగ్. అండ్ దెన్ ఐ ఆల్సో ఆస్క్డ్ దట్ అండ్ ఐ ఆల్సో ఆస్క్డ్ దట్ లుక్ గివ్ మీ 3 weeks బిఫోర్ యూ రిలీజ్ మీ బికాజ్ ఐ వాంటెడ్ మై పీపుల్ టు ప్రిపేర్ ఫర్ మై రిలీజ్. మండేలా చెప్తున్నారన్నమాట. ఇంకో విషయాన్ని కూడా అడిగారట అప్పుడు రిలీజ్ చేసే ముందు, ఎందుకని ఒక 3 weeks ముందుగా ఆయనకి ఇన్ఫామ్ చేయమని చెప్పి చెప్పారట, ఒక 3 weeks ఇవ్వని చెప్పి. ఎందుకని అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆయన యొక్క రిలీజ్కి సిద్ధమవుతారని చెప్పి. కింగ్ అడుగుతున్నారు, వెయిట్ ఎ మినిట్, హీ కుడ్ హ్యావ్ గోటెన్ అవుట్ ద నెక్స్ట్ డే, అయితే మిమ్మల్ని ఆ నెక్స్ట్ డేనే మిమ్మల్ని బయటకు తీసుకురావాల్సింది కదా అని చెప్పి అడిగారట మండేలా. ఎస్ కింగ్, ఆఫ్టర్ 26 years అండ్ యూ ఆస్క్డ్ ఫర్ 3 more weeks టు స్టే ఇన్, అదేంటి మిమ్మల్ని 26 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తాను అని అనుకుంటే నాకు ఇంకా 3 weeks కావాలి, 3 వారాలు నేను జైల్లోనే ఉండాలని అనుకుంటున్నాను, అదేం కోరిక అలా అడిగారంటే మీరు అని చెప్పి అన్నారట మండేలా. అంటున్నారట, ఎస్ క్వైట్ I was keen to go out, but I wanted my people to arrange for my release so that they can welcome me properly, especially the people of Paris, because they looked after me very well. And I wanted to have the opportunity for them to come so that I can say to them, thank you for what you have done for me. ఎందుకు 3 వారాల టైంని అడిగారంటే, ఏంటి మీరు వెళ్ళాలని అనుకుంటున్నారా లేదా బయటికి అనే విషయానికి చెప్తున్నారన్నమాట. నేను పూర్తిగా వెళ్ళాలని అనుకుంటున్నాను, కానీ ఆయనకు ఒక విషయం పట్ల బాగా క్లీన్గా ఉన్నారంటే మంచి అభిప్రాయాన్ని, క్లియర్ అయినటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఎందుకని అంటే అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈయన్ని రిలీజ్ చేయడానికి ముందు అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ, పీపులందరూ ఈయన్ని సరిగ్గా ప్రాపర్గా వెల్కమ్ చేయడానికి, స్పెషల్గా అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ, ప్యారీలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా చాలా బాగా చూశారట ఈయన్ని. ఈయన ఏమని అనుకుంటున్నారంటే ఆ ప్యారీలో ఉండేటటువంటి ప్రజలందరికీ థ్యాంక్స్ కూడా చెప్పాలని అనుకుంటున్నారు ఆయన్ని అంత బాగా చూసినందుకని. అందుకని ఒక 3 weeks యొక్క టైంని అడిగారు అని చెప్పి చెప్పారట మండల్ గారు. కింగ్, ఐ విల్ బీ బ్యాక్ విత్ ద ఇన్క్రెడిబుల్ నెల్సన్ మండేలా ఆన్ దిస్ స్పెషల్ వన్ అవర్ జర్నీ త్రూ ఎ మ్యాన్స్ లైఫ్ ఆఫ్టర్ దిస్. ఇక్కడ చూస్తున్నారు ఇన్క్రెడిబుల్ అంటే అన్బిలీవబుల్ అని అర్థం. ఇక్కడ నెల్సన్ మండేలా గారిని ఎలా చూస్తున్నారంటే అన్బిలీవబుల్ మండేలా గారు ఎలా చూస్తున్నారంటే, ఎవరైనా అలా ఆలోచిస్తారా రిలీజ్ చేస్తానంటే వెంటనే నేను వచ్చేస్తానంటారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి, నాకు ఇంకా టైం ఇవ్వండి అని చెప్పి ఎవరు అడగరు. అందుకని ఇలాంటి ఈ 1 hour జర్నీ అనేది చాలా స్పెషల్ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. మండేలా, ఐ నెల్సన్ మండేలా డూ హియర్ బై సర్వ్ టు ద ఫెయిత్ఫుల్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ద సౌత్ ఆఫ్రికా. నేను అంటే నెల్సన్ మండేలా అనేటటువంటి నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను, ఎందుకు సర్వ్ చేస్తున్నానంటే ఇక్కడ ఉండేటటువంటి సౌత్ ఆఫ్రికాకి, సౌత్ ఆఫ్రికన్ ప్రజలందరికీ కూడా, ఈ రిపబ్లిక్ అంతటికీ కూడా చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిని, ఫెయిత్ఫుల్ అయినటువంటి వ్యక్తిని అని చెప్పి చెప్తున్నాడు కింగ్.
we were back with Nelson Mandela. Manu, malli Nelson Mandela garto, Mandela garto back poddam anukuntunna. I have said 26. Nenu 26 ani cheppanu. You are 27 years in prison. And you count the days. Yes. మీరు సరిగ్గా లెక్క పెట్టుకున్నారా? నేను 26 అని చెప్తున్నాను కదా, మీరు 27 సంవత్సరాలు ఉన్నారు, 26 సంవత్సరాలు కాదు అని చెప్పి చెప్తున్నారట. మండేలా మండేలా అంటున్నారు 27, దట్స్ కరెక్ట్. ఎస్, అవును 27 కరెక్టే మీరు చెప్పింది అని చెప్పి అంటున్నారు అన్నమాట. కింగ్, ఏ ఇయర్ ఇజ్ ఏ ఇయర్ ఆల్ దో విత్ యూ, యూ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ టు స్టే అనదర్ ఇయర్ ఇఫ్ పీపుల్ కుడ్ హ్యావ్ ప్లాన్డ్ ఇట్. Did you ever think, as you were going to leave, that you would someday be president of your country? Okay, ఒక సంవత్సరం అంటే సంవత్సరమే, కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ పీపుల్ అనేవాళ్ళు ఇంకో ఇయర్ ఉండమని చెప్పి అడిగితే ఆ ఇయర్ కూడా మీరు ఉండేవారేమో, ఆ ఇయర్ కూడా పీపుల్ ఏదైనా ప్లాన్ చేసుకునేవారు. ఎందుకని, నెక్స్ట్ ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఎవరవుతారు? నెల్సన్ మండేలా గారు అవుతారు. కనుక ఆయన్ని గుర్చిని మొత్తం వీళ్ళు ప్లాన్ చేసుకుని ఆయన్ని బయటికి తీసుకురావడానికి ఏ విధంగా ప్లాన్ చేస్తారు అనే దాని గురించి ఆలోచించడానికి ఇంకో ఇయర్ ఉండమన్నా కూడా ఉంటారట. మండేలా, నో, యాజ్ ఐ సే, అవర్ యాటిట్యూడ్ ఈజ్ మేడ్ అప్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కలెక్టివ్ లీడర్షిప్. అబ్బే, వాళ్ళు ఏడాది ఉండమంటే ఏడాది ఉండడానికి అనే ఏం కాదు, కానీ నా యొక్క వైఖరి ఏంటి అంటే అందరూ కలిసి కలెక్టివ్ లీడర్షిప్లో ఉండాలి అని చెప్పి, అంటే కలిసికట్టుగా అందరూ కూడా ఒకే నాయకత్వం కింద నడవాలి అని చెప్పి చెప్పి అంటున్నారు అన్నమాట కింగ్. ఎస్, బట్ సమ్వన్ హ్యాజ్ టు బి ద లీడర్. కానీ మంచిదే, కానీ ఎవరో ఒకళ్ళు లీడర్గా ఉండాలి కదా అందరికీ, మనం నాయకత్వం వహించడానికి ఎవరో ఒకళ్ళు లీడర్ అనేవాళ్ళు కంపల్సరీ ఉండాలి. మండేలా, దట్ ఈస్ రైట్, బట్ ఆలివర్ టాంబో మై ఫ్రెండ్, వీఆర్ టుగెదర్ ఎట్ వ్యాసేజెస్. కానీ ఇక్కడ ఆలివర్ టాంబో అనేటటువంటి నాకు ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, మేము చాలా కాలం అనేది అలా కలిసి పనిచేస్తూనే ఉన్నాము. దెన్ వీ ఫార్మ్డ్ ద యూత్ లీగ్ టుగెదర్ అండ్ ఆఫ్ కోర్స్ విత్ అదర్స్. అండ్ దెన్ వీ ఫార్మ్డ్ ఏ లీగల్ పార్ట్నర్షిప్ అండ్ ఐ కేమ్ టు నో హిమ్ వెరీ క్లోజ్లీ అండ్ టు రెస్పెక్ట్ హిమ్. అయితే అక్కడ యూత్ లీగ్ అనేది కలిసి ఉండడం అనేది జరిగిందట ఆ సమయంలో. ఇంకా అదర్స్ కూడా ఉన్నారు. అలాగే అక్కడ ఒక లీగల్ పార్ట్నర్షిప్ అనేది న్యాయపరమైనటువంటి పార్ట్నర్షిప్ ఒకటి ఉంది. ఐ కేమ్ టు నో వెరీ క్లోజ్లీ టు అంటూ రెస్పెక్ట్ దేమ్ రెస్పెక్ట్ హిమ్, నేను చాలా దగ్గరగా ఉన్నాను కానీ అతన్ని రెస్పెక్ట్ అనేది ఇస్తూ ఉండేవాడిని అని చెప్పి చెప్తున్నాడు. ఐ యూజ్ టు సే, ఇఫ్ ఐ పార్టెడ్ విత్ ఆలివర్ టాంబో ఐ వుడ్ నో దట్ ఐ వాజ్ ఆన్ ద రాంగ్. ఒకవేళ నేను ఆలివర్ టాంబో తోటి విడిపోయి ఉండేటట్టయితే నేను అక్కడ చేసేటటువంటిది తప్పు అని అర్థం అని చెప్పి చెప్తున్నాడు. మండేలా అంటున్నారు, ఎస్ కింగ్, ద లీడర్ కింగ్ అంటున్నారు అన్నమాట, ద లీడర్ అని చెప్పి. మండేలా, ఎస్ నో, హీ వాజ్ ద లీడర్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. అవును, నో అంటున్నారు, మళ్ళీ కాదని అంటున్నారు. ఎందుకని, హీ వాజ్ ద లీడర్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్, ఆయన మా ఆర్గనైజేషన్కి లీడర్గా ఉన్నారు అని చెప్పి అంటున్నారు కింగ్. టెల్ మీ అబౌట్ ద డే యూ వాక్డ్ అవుట్, మీరు బయటికి వెళ్ళినటువంటి ఆ రోజు గురించి, బయటికి వెళ్ళిన రోజు గురించి చెప్పండి అని చెప్పి చెప్తున్నారు. మండేలా అంటున్నారు, వెల్ బిఫోర్ ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద ప్రిజన్ ద ఎస్ఏబిసి ఫోన్డ్. నేను బయటికి వెళ్ళే రోజున ఎస్ఏబిసి వాళ్ళు ఫోన్ చేయడం అనేది జరిగింది. దట్స్ ద సౌత్ ఆఫ్రికన్ పోలీస్. ఎస్ఏబిసి అంటే ఎవరు అంటే సౌత్ ఆఫ్రికన్ పోలీస్ని మనం ఎస్ఏబిసి అని అంటామన్నమాట. మండేలా అంటున్నారు, దట్స్ రైట్స్ కస్టమ్ కార్పొరేషన్. అవును, వాళ్ళు కస్టమ్ కార్పొరేషన్ వాళ్ళు అని చెప్పి అంటున్నారు అన్నమాట కింగ్. హో మండేలా, దే ఫోన్డ్ ఫ్రమ్ ద గేట్ టు సే ప్లీజ్ వెన్ యూ రీచ్ ద గేట్ గెట్ అవుట్ ఆఫ్ ద కార్ బికాజ్ వీ వాంట్ టు ఫోటోగ్రాఫ్ యూ వాకింగ్ టువర్డ్స్ ద గేట్. ఇక్కడ ఏం చేశారంట మండేలాగా చెప్తున్నారు, ఫోన్ చేశారట గేట్ దగ్గర నుంచి చెప్పమని చెప్పి. ఏమని, మీరు అక్కడి నుంచి మీరు నడుచుకుంటూ వస్తూ ఉంటే మేము ఒక ఫోటో తీసుకోవాలండి మీది, అందుకని అక్కడి నుంచి కారులో రావద్దు, కారు గేట్ దగ్గరకు వచ్చేసరికి కారు దిగేసి అక్కడి నుంచి నడుచుకుంటూ రండి అని చెప్పి ఫోటోగ్రాఫ్ తీసుకుంటామని చెప్పి అడిగారట. నా ఐ ఆమ్ వెరీ బ్యాడ్ ఇన్ యాంటిసిపేషన్, ఐ ఎక్స్పెక్టెడ్ జస్ట్ అన్ఇంటెలిజిబుల్, ద వార్డెన్స్ ఐ హ్యాడ్ ఆస్క్డ్ టు గో అండ్ వెయిట్ ఫర్ మీ ఎట్ ద గేట్ టుగెదర్ విత్ దర్ ఫ్యామిలీస్ సో దట్ ఐ కుడ్ I thank them for the way they looked after me.
But I was shocked when I found that the crowd at the gate was completely nonplussed. ఇందుకి అలా అనుకున్నారట నాకు వెరీ యాంటిసిపేషన్ ఉంది నన్ను అందరూ వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు నన్ను అక్కడ గేట్ దగ్గర దిగిపోమని అన్నారంటే కొంచెం ఫీల్ అయ్యారట కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనేది ఒకటి జరిగింది అక్కడ వార్డెన్స్ అనేవాళ్ళు ఉన్నారు అక్కడ ఉండి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్తో కలిసి ఈయనకి అక్కడ ఉండి ఈయన వచ్చేసరికి ఫ్యామిలీస్తో నిలబడి ఈయన గౌరవార్థంగా ఈయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారట ఎవరైతే ఈయన్ని బాగా అప్పటిదాకా చూసుకున్నారో వీళ్ళందరూ కూడా వార్డెన్స్తో వీళ్ళందరూ అక్కడికి వచ్చి ఈయన వెళ్ళిపోతున్నారంటే ఈయనకి సెండ్ ఆఫ్ చెప్పడం కోసం అక్కడ నిలబడి వెయిట్ చేస్తూ ఉండడం అనేది జరిగిందట వాళ్ళందరినీ చూసి ఆ క్రౌడ్ ఎంతమంది ఉన్నారట అక్కడ ఉండేటటువంటి ప్రజలైతే క్రౌడ్ ఇంకా బోల్డ్ అంతమంది జనం గేట్ అవతల బోల్డ్ అంతమంది జనం వేచి ఉన్నారట నేను బయటికి రిలీజ్ అవుతున్నారని చెప్పి కింగ్ అంటున్నారంట థౌజండ్స్ రైట్ వేల కొద్ది ఉన్నారా జనం రైటేనా అని చెప్పి అడుగుతున్నారు కింగ్ మండేలా ఎస్ థౌజండ్స్ అండ్ బట్ ఐ హ్యాడ్ నెవర్ లెస్ వాక్ టువర్డ్స్ ద గేట్ అండ్ ఐ కుడ్ నాట్ ఈవెన్ సీ దోజ్ వార్డెన్స్ ఐ హ్యాడ్ ఆస్క్ టు స్టాండ్ అట్ ద గేట్ దేర్ బికాస్ ఆఫ్ ద క్రౌడ్ అండ్ ఇంతకి ఎంతమంది థౌజండ్స్ ఆఫ్ జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు కానీ ఎవరైతే మీరు నడుచుకుంటూ రండి మిమ్మల్ని గేట్ దగ్గర మేము నడుస్తూ వస్తే చూడదాం ఫోటో తీసుకుందాం అని అనుకున్న వాళ్ళు ఎవరో కూడా నాకు కాల్ చేసి అడిగిన వాళ్ళు ఎవరో కూడా నేను ఐడెంటిఫై చేయలేకపోయాను అంతమంది జన సమూహంలో ఆ వార్డెన్స్ ఎవరనేది నేను ఐడెంటిఫై చేయడం అనేది కష్టమైంది అని చెప్తున్నారు ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ కోర్స్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ నౌ ఐ ఆమ్ గోయింగ్ టు హ్యావ్ ద ఆపర్చునిటీ ఆఫ్ జాయినింగ్ మై బీలవ్డ్ ఫ్యామిలీ మై చిల్డ్రన్ మై పీపుల్ మరి ఇక్కడ ఏమి ఆలోచిస్తున్నారో ఏం థింకింగ్ చేస్తున్నారంటే ఫ్రీడమ్ గురించి లేకపోతే ఒక అవకాశం ఏంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీతో కలవడానికి పిల్లల్ని కలవడానికి అలాగే ప్రజలను కలవడానికి ఇలాంటివన్నీ ఏమైనా ఉన్నాయని చూస్తే కనుక ఐ ఆమ్ నౌ గోయింగ్ టు డూ సంథింగ్ క్రియేటివ్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ టు ది స్పీడ్ ఆఫ్ ద లిబరేషన్ ఆఫ్ మై పీపుల్ వీటన్నిటిని ప్రజల కోసమే కానీ ఇక్కడ ఫ్యామిలీ కోసం అనేది పెద్దగా స్పేస్ ఇవ్వలేదు దేనికోసం వెళ్తున్నారు ఇక్కడ ప్రజలందరికీ లిబరేషన్ ఇవ్వడానికి ఈయన రెడీ అయ్యి వెళ్తున్నారు అంతేకాని వాళ్ళ ఫ్యామిలీకి స్పెషల్గా టైంని కేటాయించడానికి అయితే వెళ్ళట్లేదు కింగ్ అంటున్నారు అనమాట హీ హ్యాస్ బీన్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా అదే ప్రోగ్రామ్లో అన్నారు కదా ప్రజలకే లిబరేషన్ ఇవ్వాలని చెప్పి ఐ మెట్ హిమ్ ద డే బిఫోర్ ఐ సా యూ ఇన్ ద సౌత్ ఆఫ్రికా ఫ్యాడ్రిక్ డి క్లాక్ నౌ స్టడీస్ ఏ వండర్ఫుల్ ఫిల్మ్ సిడ్నీ వెల్ ఐ ఆమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వన్ ఆస్పెక్ట్ అండ్ ద ప్రెసిడెంట్ డి క్లాక్ హ్యాజ్ ఏ ప్లేస్ ఇన్ హిస్టరీ బికాజ్ హీ హ్యాడ్ ద డిసిషన్ టు రిలీజ్ దట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఎపాతి ఇట్ వాజ్ అప్ అండ్ హీ హ్యాడ్ దేర్ ఫోర్ ద కరేజ్ టు కమ్ అవుట్ టు సే వి మస్ట్ రిలీజ్ పొలిటికల్ ప్రిజనర్స్ We must unban the African National Congress, the Communist Party, and Kunda Vasu, PS, the PSC. Mandela అన్నారు అన్నమాట ఈయన దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే ఒక ఆస్పెక్ట్ మీద ఒక దృక్పథంతో ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ ప్రెసిడెంట్ డి క్లాక్ హ్యాజ్ ఏ ప్లేస్ ఇన్ హిస్టరీ ప్రెసిడెంట్ డి క్లాక్ గారికి ఒక ప్లేస్ ఉంది హిస్టరీలో ఎందుకని ఇతను తీసుకున్నటువంటి ఒక రిలీజ్ అనేటటువంటి ఒక విషయం మీద ఎవరిని రిలీజ్ చేశారు అనేది చూస్తే కనుక ఆ టైంలో ఎవరైతే అపార్థైడ్ కోసం అంటే వర్ణ వివక్ష కోసం పోరాడారో వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయడాన్ని అని చెప్పి ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నటువంటి వ్యక్తిగా ఈ డి క్లాక్ గారికి ఒక మంచి స్థానం ఉంది చరిత్రలో అని చెప్తున్నారు ఎందుకంటే చాలా ధైర్యం ఉండాలి అతనికి ఎక్కువ ధైర్యం ఉంటేనే ఆయన ఈ విధంగా చేయగలరు లేకపోతే వాళ్ళందరినీ జైలు నుంచి ఎందుకు రిలీజ్ చేశారు అని చెప్పి ఇప్పుడు కూడా మనం పొలిటికల్ ప్రిజనర్స్ అని అంటూ ఉంటాం అంటే రాజకీయ వ్యక్తులు ఎవరినైనా సరే జైల్లో పడితే వాళ్ళని పొలిటికల్ ప్రిజనర్స్ అని అంటాం అంటే వాళ్ళు ఏంటి హత్యలు నేరాలు ఘోరాలు చేసినట్టు కాదు ఇలా పొలిటికల్గా ఒక మాకు ఒక ప్రత్యేకమైనటువంటి అర్హతలు కావాలి మాకు హక్కులు కావాలి లేకపోతే మా జాతి వాళ్ళకి స్పెషల్గా ఒక స్థాయిని కల్పించండి అని చెప్పి అడగడానికి ఇవన్నీ కూడా పొలిటికల్గా పోరాడినటువంటి వ్యక్తులను తీసుకుంటూ ఉంటారు అందుకని ఇంకా ఏమని చెప్పారట వీ మస్ట్ అన్బ్యాన్ ద ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్
అంటే అన్బ్యాన్ చేయాలి, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ని బ్యాన్ చేస్తారు. బ్యాన్ చేయడం అంటే అక్కడికి ఆఫ్ చేసేయడం, మీరు ఇంకా ఉండకూడదు ఈ కాంగ్రెస్ అనేది. కానీ అన్బ్యాన్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుద్ధరించాలి ఆఫ్రికన్లో. అలాగే కమ్యూనిస్ట్ పార్టీని కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి చెప్తున్నారు. అలాగే కింద వాష్యుసి పిహెచ్డీని కూడా పునరుద్ధరించాలి, అలాగే ద పిఎస్సీని కూడా పునరుద్ధరించాలి అని చెప్పి ఎన్న మండేల గారు అంటున్నారు. అండ్ సో హీ హ్యాజ్ ఏ ప్లేస్ ఇన్ హిస్టరీ బికాజ్ వీవర్ ఎలోన్, మరి అందుకని అతనికి హిస్టరీలో ఒక ప్లేస్ ఉంది అని చెప్తున్నారు. ద ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ద పిఎస్సి హజాపో పిహెచ్ ద లిబరల్ పార్టీ అండ్ ద అదర్ ఇండివిజువల్స్ వివా ఎలోన్ ఇన్ డిస్ట్రాయింగ్ ద వైట్ సుప్రీమసీ, బట్ వై కుడ్ నాట్ హ్యావ్ ద ఎఫెక్టెడ్ అండ్ ద ట్రాన్స్ఫార్మేషన్ ఎలాంగ్. సో ప్రెసిడెంట్ డి క్లాక్ ప్లేడ్ ఏ క్రిటికల్ రోల్ ఇన్ దట్ టైమ్. మరి ఇలాంటి ఈ పార్టీలన్నింటినీ బయటికి రిలీజ్ చేసి, వాళ్ళందరినీ బ్యాన్ చేసినవన్నీ అన్బ్యాన్ చేసి, ఈ విధంగా చేయడానికి క్లర్క్ గారు ఏం చేశారట, ఒక మంచి పాత్రని పోషించి అందరినీ రిలీజ్ చేయాలని చెప్పి ఒక రిస్క్ అయినటువంటి టాస్క్ని చేపట్టినటువంటి వ్యక్తి అని చెప్పి ప్రెసిడెంట్ గారిని పొగుడుతున్నారు. కింగ్ అంటున్నారంట, ఆల్ రైట్ నౌ వై ఆర్ పీపుల్ వర్ వరియింగ్ వెన్ యు వర్ కమింగ్ ఇన్ టు ప్రామినెన్స్ టు బి ప్రెసిడెంట్ దట్ ఇఫ్ యు వర్ యాంగ్రీ అండ్ మెనీ వైట్ సౌత్ ఆఫ్రికన్స్ హ్యాజ్ టోల్డ్ మీ దిస్, ఇఫ్ యు వర్ యాంగ్రీ అండ్ వాంటెడ్ రివెంజ్ దెర్ వుడ్ బి ఏ లాట్ ఆఫ్ బ్లడ్ షెడ్. కింగ్ అంటున్నారు ఆల్ రైట్ అని చెప్పి అన్నారు. కానీ నా వైఆర్ ఎందుకని పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా వర్రీడ్గా ఉన్నారు. ఎందుకని వర్రీడ్గా ఉన్నారు, మీరు వస్తున్నారు అలాగే ఒక ప్రామినెన్స్కి ప్రెసిడెంట్గా వస్తున్నారు, కానీ ఒకవేళ మీరే కనుక కోపంగా ఉంటే మెనీ సౌత్ ఆఫ్రికన్స్ ఎవరైతే ఉన్నారో, అదే వైట్ సౌత్ ఆఫ్రికన్స్ అంటే తెల్లజాతి నల్లజాతి మధ్యన పోరాటం సౌత్ ఆఫ్రికాలో, వీణ నల్లజాతి తరఫున పోరాడుతున్నారు, అక్కడ తెల్లజాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి, యూ ఆర్ యాంగ్రీ, మీరు కూడా యాంగ్రీగా ఉన్నారా, మీరు వాళ్ళ మీద ఇప్పటి వరకు మరి వీళ్ళని సాధించి కష్టపెట్టారు కదా, రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నారా తెల్ల ఆఫ్రికన్స్ మీద సౌత్ ఆఫ్రికన్స్ మీద అని చెప్పి, అలా అయితే కనుక ప్రపంచంలో ఏమై ఉండేది అనేది చెప్తున్నారట. ఒక బ్లడ్ షెడ్ అంటే రక్తసిక్తమైనటువంటి ప్రాంతంగా తయారవుతుంది కదా అని ఉండేది అని చెప్పి అంటున్నాడు అన్నమాట. అవ్వలేదు కానీ అలా ఇద్దరికి వాళ్ళ కోపం ఉందని వీళ్ళు కూడా కోపంగా అయితే రక్తసిక్తం అవుతుంది కదా అని చెప్పి ఉండేది అయి ఉండేది అని చెప్పి కింగ్ అడుగుతున్నారు. మండేలా అంటున్నారు ఎస్ అని చెప్పి అంటున్నారు కింగ్. బట్ లాజికల్లీ యూ షుడ్ హ్యావ్ బీన్ యాంగ్రీ, కానీ లాజికల్గా చూస్తే మీరు ఇంకా యాంగ్రీగానే ఉన్నారు. ఇలాగా లాజికల్లీ యూ షుడ్ హ్యావ్ వాంటెడ్ రివెంజ్, వై నాట్, కానీ లాజికల్గా చూస్తే మీరు రివెంజ్ అని తీర్చుకోవాలి, వాళ్ళ మీద ప్రతీకారాన్ని చూపించాలి. మండేలా అంటున్నారన్నమాట, వెల్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ ద థింకింగ్ ఆఫ్ ద మ్యాన్ అరౌండ్ మీ ఇన్ ప్రిజన్, ఎస్పెషల్లీ దోజ్ హూ స్పెండ్ లాంగ్ టర్మ్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్. మండేలా అంటున్నారన్నమాట, మీకు అర్థం చేసుకునే ఉంటారు ఈ ఆలోచన ఏదైతే ఉందో, ఎక్కడ ఉండేటటువంటి ప్రజల్లో ఉండేటటువంటి ప్రజల యొక్క ఆలోచన ఏదైతే ఉందో, వాళ్ళు ఎంత సమయం ఉన్నారో లాంగ్ టైం అనేది ప్రజల్లో ఉండిపోయారు, ఆటోమేటిక్గా వాళ్ళని ప్రిజన్ చేసినందుకు వాళ్ళకి ఏమొస్తుంది, ప్రతీకారం అనేది తీర్చుకోవడానికి వాళ్ళకి ఇంప్రిజన్ చేసినందుకు మమ్మల్ని వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనే ఉంటుంది. దే లాస్ట్ ఎన్ ఆపర్చునిటీ సర్వ్ ద పీపుల్ డ్యూరింగ్ ద దోజ్ ఇయర్స్ అండ్ దే వర్ దేర్ ఫార్ డిటర్మైన్ టు క్యాచ్ అప్. నిజానికి ఏంటి, ఈ జైల్లో ఉన్నటువంటి అన్ని సంవత్సరాలు కూడా వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తే ఏం చేసేవారు, ప్రజల కోసం సేవ చేసి వాళ్ళ యొక్క ప్రజల కోసం ఏదైనా మంచిని చేసుకుని ఉండేవారు కదా, మరి ఆ విధంగా చేయకుండా వీళ్ళందరినీ పట్టుకుని లోపల పడేశారు కదా ఇంతకాలం మమ్మల్ని. 26 సంవత్సరాలు అంటే తక్కువ టైం ఏం కాదు, ఒక రకమైన డెవలప్మెంట్ అనేది వచ్చేది వీళ్ళందరూ కలిసి కృషి చేస్తే. దే కుడ్ నాట్ క్యాచ్ అప్ ఇఫ్ దే వర్ ప్రాపర్లీ ఫోకస్డ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద బోత్ థింగ్స్ విచ్ విల్ హెల్ప్ అవుట్ ద లిబరేషన్ ఆఫ్ దర్ పీపుల్. అది ఆ విధంగా వాళ్ళు సరిగ్గా మా యొక్క మా మీద దృష్టి పెట్టి మమ్మల్ని రిలీజ్ చేయాలని అనుకుని మాకు మంచి అవకాశాన్ని కల్పిస్తే కనుక మేము కూడా మా యొక్క పీపుల్ అందరికీ మంచి చేసి అక్కడ అభివృద్ధిని చేసుకునేవాళ్ళం, మా ప్రజల మీద మేము కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం, అందుకు ఆ విధంగా ప్రజలందరికీ మంచిని చేసి ఉండేవాళ్ళం. ఐ ఆమ్ నాట్ ఓన్లీ వన్ హూ డిడ్ంట్ వాంట్ టు రివెంజ్, కానీ నేను ఒక్కడనే కాదు, నేను రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే నేను ఒక్కడ మాత్రం కాదు, నా వెనకాల ఒక పెద్ద
వెనకాల బోల్డ్ అంతమంది నాయకులు సపోర్ట్ చేసేవాళ్ళు ప్రజలందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ మై కొలీగ్స్ ఇన్ ప్రిజన్ డిడెంట్ వాంట్ రివెంజ్. కానీ నాతో పాటుగా ఎవరైతే ప్రజల్లో ఉన్నారో, తన యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా వాళ్ళు తక్షణ తీర్చుకోవాలి, రివెంజ్ని తీర్చుకోవాలని చెప్పి అనుకోలేదు అని చెప్పి అంటున్నారన్నమాట. బికాస్ దెర్ ఈజ్ నో టైమ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ టు ట్రై అండ్ సేవ్ యువర్ పీపుల్. ఏమని అనుకున్నారంటే వాళ్ళకి ఇంకా ఏమీ పెద్దగా టైం ఏమీ మిగలలేదు. ఏం చేయాలి? వాళ్ళ యొక్క పీపుల్ని సేవ్ చేసుకోవడం అనేటటువంటి ఒక విషయం మాత్రమే మిగిలింది. అందుకని రివెంజ్ తీసుకునేటువంటి పార్ట్కి వెళ్తే వాళ్ళ యొక్క ప్రజలను రక్షించుకోవడం కనుక అవ్వదు. కనుక రివెంజ్ అనే పార్ట్ని పక్కన పెట్టి ప్రజలను సేవ్ చేసుకుందాం అనేటటువంటి వ్యూలో మొత్తం ఈయన యొక్క కొలీగ్స్ అందరూ కూడా ఆలోచించడం అనేది జరిగిందని చెప్పి చెప్తున్నారు.